అయితే దేవుని, దేవుడు చేసిన ఆ స్వరూపము, దేవుని స్వరూపము ఈ పైరూపం కాదు, పైరూపము కాదు, అందుకే మనుషుల రూపం కూడా కాదు. ఇప్పుడు దేవుని రూపము, దేవుని పోలిక ఏంటి అన్నప్పుడు యేసు ప్రభువారే స్వయంగా చెప్పారు, దేవుడు ఆత్మ అని. ఏమని చెప్పారు? దేవుడు ఆత్మ. ఇంకా చూడాలంటే ఆత్మరూపి, ఏంటి ఆత్మరూపి. ఇంకా ఆయన గురించి చెబుతూ ఇందాక దహించు అగ్ని. ఇంకా ఒక మాట చూస్తే యేసుప్రభు అంటాడు 17వ కీర్తన 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో, నీతిస్వరూపుడు, ఏమన్నాడు? నీతిస్వరూపుడవైన తండ్రి అంటాడు. ఏంటండి? నీతిస్వరూపుడవైన తండ్రి అంటాడు. కనుక ఈ విషయాలన్నీ మనము ఆలోచించడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఈరోజు మనం అర్థం చేసుకుని ముగించుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు చేసినప్పుడు దేవుడు తన పోలికలో చేసినది ఎవరిని, దేనిని అంటే శరీరాలను కాదు. శరీరాన్ని ఎలా తీశాడో చెప్పాడుగా, నేల మంటితో నరుని నిర్మించి. ఇది ఇది దేవునిలో నుంచి రాలే. ఇది గమనించాలి, ఇది దేవుని పోలిక కాదు, ఇది దేవుని స్వరూపము కాదు. ఈ ఈ ఆకారం, బాహ్య ఆకారం దేవుని స్వరూపం, దేవుని పోలిక కాదు. గమనించాలి దీన్ని. ఆ స్వరూపం ఎలా చేశాడు? నేల మంటితో నరుని నిర్మించి. ఇది నిర్మించాడు. ఏది? ఈ బొమ్మ, ఈ మానవ దేహం పైనున్న ఈ తొడుగు, ఈ షర్టు, ఈ కోట్ లాంటి ఈ తొడుగు మనకి ఏం చేశాడు? మన షర్ట్ ఎలా వేసుకుంటామో, స్త్రీలు వస్త్రాలను ఎలా కట్టుకుంటారో, అలాగే ఈ దేహాన్ని దేవుని స్వరూపంగా ఉన్న ఆత్మకు ధరింపజేశాడు, లేకపోతే అందులో ప్రవేశపెట్టాడు. దేంట్లో ప్రవేశపెట్టాడు? బొమ్మలో ప్రవేశపెట్టాడు. ఆదాము విగ్రహం చేశాడు దేవుడు, అందులోకి ప్రవేశపెట్టగానే ఆదాము అప్పుడు ఏమయ్యాడు? ఆ బొమ్మ ఏమైంది? జీవించు ప్రాణయ్యాడు. ఏంటి? జీవాత్మ అయ్యాడు. గ్రహించాలి దీన్ని. అంటే ఇప్పుడు ఆదాములోనికి వచ్చింది దేవుని ఆత్మ, అదే ఆదాము యొక్క స్వరూపం, అదే దేవుని స్వరూపం. ఆదాములో నుండి స్త్రీని తీశాడు, చేసినప్పుడు అంటున్నాడు ఆ స్త్రీని కూడా దేవుడు చేశాడు, స్వహస్తాలతో ఆదాములోని పక్కటెముకను తీసి మాంసాన్ని తీసి చేశాడు. ఇప్పుడు స్త్రీలోనికి వచ్చింది కూడా దేవుని నుండి విడిపడిన ఆత్మే. కాబట్టి అందుకనే ఆ తర్వాత 27లో అంటాడు, స్త్రీని గాను పురుషుని గాను వారిని నిర్మించాను అంటాడు. చూసుకోండి, అక్కడ కావాలంటే ఎలా సృజించాడు? ఆది కాండము మొదటి అధ్యాయము 27లో చూడండి, మళ్ళా చదివేద్దాం మొత్తం అంతా. దేవుడు అంటే యేసుక్రీస్తు తన స్వరూపమందు నరుని సృజించాను. ఏమండి, ఇలాగ అర్థం చేసుకోండి, దేవుడు అన్న దాకా ముందు యేసుక్రీస్తు తన స్వరూపమందు నరుని సృజించను. చూసించినప్పుడు ఎలా సృజించాడు? నరుణ్ణి చేశాడట. కానీ ఎవరి స్వరూపంలో చేశాడు? యేసుక్రీస్తు ఎవరి స్వరూపంలో చేశాడు? దేవుని స్వరూపమందు వాణిని సృజించను. అలా సృజించినప్పుడు యేసుక్రీస్తు వారు మొదట ఏం చేసి ఎలా చెప్తున్నాడు? స్త్రీని గాను పురుషుని గాను వారిని ఇద్దరిని కూడా సృజించాడు. అంటే యేసుక్రీస్తే ఈ పోలిక, ఈ స్వరూపం మనకి ఇచ్చాడనమాట. ఈ రూపం, ఈ పై రూపం ఎవరిచ్చారు? యేసుక్రీస్తు అనమాట. ఆ రోజు ఆదామంబలకు ఈ పై రూపాన్ని ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ తొడుగు కాదు, తొడుగు గురించి కాదు ఇది చెప్తుంటా. దేవుని పోలిక ఈ శరీరం యేసుక్రీస్తు వారు చేస్తే, దేవునిలో నుండి క్రీస్తు ఎలా పుట్టాడో, దేవునిలో నుండి ఆదాము యొక్క స్వరూపం, దేవుని స్వరూపం ఆదాములోకి వచ్చింది. ఇది కొద్దిగా బాగా ఆలోచించాలి మీరు.
తల్లి గర్భమునందు నీ హస్తాలు నాకు రూపాన్ని ఇచ్చాయి అని అంటాడు దావీదు. అంటే పిల్లరా, ఈ ప్రతి వస్తువు ఏదో ఒక కర్మాగారంలో ఫ్యాక్టరీలో తయారవుతుంది, కానీ మానవ దేహం మాత్రం తల్లి గర్భమనే ఈ కర్మాగారంలో తయారవుతుంది. ఈ అపురూపమైన నిర్మాణాన్ని ఏ నరుడు తయారు చేయలేడు, దేవుడే తల్లి గర్భములో రూపిస్తున్నాడు. ఈ హస్తాలు క్రీస్తు యొక్క హస్తాలు, ఎందుకంటే ప్రతిదీ కూడా క్రీస్తు ద్వారానే వస్తున్నాడు. మనందరం కూడా క్రీస్తు ద్వారా కలిగిన వారము, మనము ఆయన ద్వారా కలిగిన వారము కనుక మనకు గుర్తింపు కూడా క్రీస్తుని బట్టే వస్తుంది. కనుక దీన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని సృష్టించినప్పుడు దేవుని స్వరూపంలో చేశాడు అని కూడా చెప్తున్నాడు. అది బాహ్య రూపం కాదు, దేవుని రూపం అంటే దేవుడు ఆత్మ, మనల్ని ఆత్మలుగా సృజించాడు అన్నమాట. ఎలా సృజించాడు? ఆత్మలుగా సృజించాడు, దేవుని స్వరూపమందు సృజించాడు. అందుకని ఇప్పుడు 82 దేవుని సమాజములో దేవుడు నిలుచున్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇక ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు, పేదలకును తల్లిండ్రు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారిని దీనులను న్యాయము తీర్చుడి అని ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు తెలుసా? 5వ వచనం చూడండి, జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న అంధకారములన్నీ ఆధారములన్నీ కదులుచున్నవి. ఇవన్నీ మీరు ఇలా చేస్తున్నారు, వాస్తవానికి మీరెవరో తెలుసా? అన్యాయం చేస్తున్నారయ్యా, పేదవులకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చట్లేదు, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చట్లేదు, దరిద్రులను నిరుపేదలను విడిపించట్లేదు, విడిపించండి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించండి. జనులకు, ఎందుకంటే జనులకు ఏమి లేదు, తెలివి లేదు. అంటే దేవుడిని తెలుసుకునే తెలివి జనులకు లేదు. అసలు వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియట్లేదా, తెలివి లేదు. ఇంకా చూడండి, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. ఏంటంటే ఎక్కడ తిరుగుతున్నారట? జనులు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక ఏమి దేన్ని ప్రేమించారట? చీకటినే ప్రేమించారు. చీకటిలో తిరుగుతున్నారు ఈ కాలకి. ఎప్పుడు దేవుడు అర్థమవుతాడా చీకటిలో ఉన్న వాళ్ళకి? చీకటిలో ఉన్న వాళ్ళకి ఏమైనా రూపాలు తెలుస్తాయా? ఎర్రగా ఉంది, నల్లగా ఉంది. అందుకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఇమ్మును పిలిచాడు. అందుకే చీకటిని, వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఎందుకు? తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా ఉండడం కోసం చీకటిలోకి వెళ్తున్నారట. అంతే కదా, ఎవరికి కనపడకూడదు అని దేనిలోకి వెళ్తున్నారు? అప్పుడు వాళ్ళకి, అందుకని వాళ్ళ వెలుగుని అంత మాత్రము వాళ్ళ వెలుగుని గ్రహించలేరు, కనుగొనలేరు. నిజమైన వెలుగు ఉండెనో అది లోకములోనికి వస్తూ ప్రతి మనుష్యుణ్ణి వెలిగిస్తుంది అన్నాడు. అది ఎవరు? యేసుక్రీస్తు వారండి. కానీ వెలుగుని ఈ లోకం ఏముంది, గ్రహింపలేకపోతుంది. లోకము ఆ వెలుగు మూలంగా, ఆ వెలుగు మూలంగా కలిగింది, కానీ ఆ వెలుగుని ఆ ఎవరు కూడా గ్రహించలేదు అంటున్నాడు. మీరు దైవములనియు మీ దేశమునకున్న ఆధారములనియు కదులుచున్నవి. మీరు దైవములనియు, మీరందరూ ఎవరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అంటే ఇప్పుడు భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా దైవములే. దేవునికి పుట్టిన వాళ్ళు ఏమవుతారు? దైవములే. దీన్ని ఒప్పుకోరండి, ముస్లిం సోదరులు ఒప్పుకోరు. అలాగే మన క్రైస్తవులు అర్థం కాక, బైబిల్ జ్ఞానం అర్థం కాక, దేవుడు తన స్వరూపంలో చేయటం అంటే అర్థం కాక మరలా శారీరకంగా ఆలోచిస్తారు, శరీరంతో పోలుస్తారు. దేవుని స్వరూపం అనగానే శరీరంతో పోలుస్తారు. శరీరంతో పోలిస్తే అర్థమవుతావు దేవుడు ఎవరు? ఆత్మ. కనుక మనం పోలిక ఎవరితో పోల్చాలి? ఆత్మ పోలికలోనే పోల్చాలి. శరీరంతో పోలితే ఎలా అర్థమవుతుంది? అలాంటప్పుడు మరలి యోహాను అది రోమా 1:23 ప్రకారంగా మనుషుల రూపంలో చేస్తే న్యాయం అవుతుంది కదా. అప్పుడు శరీర రూపం అయితే మనుషుల రూపంలోను,
పక్షుల రూపంలోను చతుష్పాద జంతువుల రూపంలోను పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా. తప్పేముంది అప్పుడు? తప్పు లేదనిపిస్తుంది కదా. అంటే ఇది తప్పు అని చెప్పాడంటే ఇది పై రూపం కాదు, దేవుని యొక్క రూపం, మనుషుల యొక్క పై రూపం, శరీర రూపం కాదు. మనకు బాగా అర్థమవుతుంది కనుక ఇప్పుడు. అయితే మనలో ఉన్నది ఎవరు? ఆత్మ అని అంటే ఎవరు? దైవము, దేవుని యొక్క ఆత్మ. కనుక ఏమన్నాడు చూడండి, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను, అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడును కూలినట్లు మీరును కూలుదురు. దేవాలెమ్ము, భూమికి తీర్పు తీర్చము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు. అర్థం కాలేదండి ఈ మాటలు, అర్థం కాలే. ఇక్కడ చెప్పినటువంటి, ఇక్కడ చెప్పిన ఆశ, ఎవరు చెప్పేది? ఆశాపు కీర్తన. ఆశాపు చెప్పినటువంటి ఈ విషయం నేడున్నటువంటి ఈ సమాజానికి, దేవుని పిల్లలైనటువంటి వారికి అర్థం కాలా. దయ్యం మాయలో పడిపోయి దేవుని స్వరూపం అర్థం కాక ముగ్గురు దేవుళ్ళండి, ఇద్దరు దేవుళ్ళండి, దేవుడు ఒక్కడే కాదండి అంటున్నారు. అవునండి, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే, అంటే యేసుక్రీస్తు కూడా ఒక్కడే. అందుకనే ఏబీసీ 4లో విడివిడిగా విడివిడిగా ఒక్కడే 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 అని చెబుతున్నాడు. అది చదువుకున్న తర్వాత యేసు ప్రభు చెప్పినటువంటి మాటలోకి వెళ్ళి అప్పుడు ఆగుదాం. ఎబీసీ పత్రిక 4:4-5 వచనాలు చూడండి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలుపడితిరి. అలాగే ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని 7వ వచనంలో ఒక మంచి విషయం చెప్తున్నాడు. అయితే అందరిలో ఉన్నాడు కదా, అందరిలోనూ ఆయన ఉన్నాడు. ఉంటే ఏం జరిగిందంట? మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క, క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడిను. ఇది అర్థమైతేనే అప్పుడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడన్న మాట అర్థమవుతుంది. ఇది ఎవరో చదవరండి, కింద ఉన్న మాట ఎవరో చదవరండి. ఎక్కడ వరకు చదువుతారు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలో పైగా ఉండి, అందరికీ పైగా ఉండి అందరిలో వ్యాపించాడు అన్న మాట కాడ సరిపెట్టేసుకొని కింద మాట చదవరు కనుక వాళ్ళకి అర్థం కాదు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా అన్నప్పుడు అందరినీ కన్న తండ్రి ఒక్కడే దేవుడు అని అర్థం తప్ప, ఇంతమందిని ఎంతోమంది దేవుళ్ళు కన్నారని దాని అర్థం కాదండి. దైవముల మధ్య ఇందాక చదువుకున్నాక చాలామంది దేవుళ్ళ మధ్యనే ఎవరున్నారంట? దేవుడే నిలిచున్నాడట. దైవముల మధ్య ఏం చేస్తున్నాడంట? తీర్పు తీరుస్తున్నాడట. దైవాలు అనగానే లోకంలో ఉన్న దైవాలా? ఇక్కడ చెప్పేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా బైబిల్ చెప్పిన మాట చూద్దాం. మొదటి కొరింథీ 8. మీకు ఏమైనా తెలుసు అనుకుంటే మీకేమీ తెలియదు. అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవుని కెరికైన వాడే. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని కెరికైన వాడవే కాబట్టి వాటిని తినుట విషయము అని చెబుతూ ఒక మర్మాన్ని, ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. ఎక్కడైతే లోకం, ఏదైతే మనుషుల యొక్క, జంతువుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుముల యొక్క ప్రతిమా స్వరూపంగా చేశారో, అది ఏమన్నాడు? దాన్ని ఏమన్నాడు? వాటిది, ఆ యొక్క ప్రతిమలు, ఆ విగ్రహము ఏమన్నాడు దాన్ని? వాటిది. కనుక అక్కడ దైవములు అనగానే ఇంకా ఏమన్నా దేవతలు, మన ఎవరు ఎవరు అనుకుంటారు, లోకములు అనుకుంటున్న వారే దేవతలు, దేవుళ్ళు అయితే కాదు ప్రియులారా. దయచేసి అపార్థం చేసుకోకండి బైబిల్ని, మంచి మనసుతో ఆలోచించండి. ఇప్పుడు అర్థమైపోద్ది. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అంటే, నువ్వే ఇంకా దేవతల దేవుళ్ళు ఉన్నట్టుగా ఊహించుకుంటున్నావంటే ఇక మీకు ఎప్పటికీ అర్థమవుతుంది బైబిలు.
ఎప్పటికి అర్థమవుతుంది దేవుని మనసు, ఎప్పటికి అర్థమవుతుంది దేవుని పోలిక, ఎప్పుడు సంపాదించుకుంటావు క్రీస్తు పోలిక, ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తావు? సాధ్యమే కాదు. వేరొకడు ఉన్నాడా లేడని చెప్పిందా బైబిలు? యెషయా గ్రంథంలో నేను తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడని చెప్తాడు ఆయనే. వీడు వచ్చి మళ్ళీ ఎవరో ఒకడు వచ్చి ఏమండేది అన్య దేవతలదండి, అది అక్కడ తినేస్తున్నారండి, బొట్టు పెట్టుకుంటున్నారండి ఆడవాళ్ళు, అది అన్ని దేవతల చిహ్నం అండి, లేదా ఇది అది చేస్తున్నారండి, ఇది చేస్తున్నారండి. ఈ ఫిర్యాదులు ఇలా కట్టం వచ్చేసాయట, కాటు కట్టుకుంటున్నారండి, బొట్టు పెట్టుకుంటున్నారండి, గాజులు వేసుకుంటున్నారండి, బంగారం పెట్టుకుంటున్నారండి, లేకపోతే రంగు బట్టలు వేసుకోకూడదండి, ఎర్రసీర అసలు కట్టుకోకూడదండి, ఏడి ఎర్రసీరలు కట్టుకోకూడదట. మరి ఏమి వేసుకోవాలి? తెల్లవి కట్టుకోవాలండి. అంటే తెల్ల బట్టలు వేసేసుకుంటే పవిత్రులు అయిపోతారా? ఇలాగన రక్షించబడవలసిన, రక్షణలోనికి రావలసినటువంటి మన ప్రియ సహోదరి సహోదరులని, మన రక్త సంబంధుల్ని, మన ఆత్మీయుల్ని నిజదేవునికి దూరం చేస్తున్నారు, నిజదేవునికి దూరం చేస్తున్నారండి. సృష్టికర్త ఒక్కడైనటువంటి దేవుని గురించి చెప్పేటప్పుడు అందరూ ఆ దేవుని సృష్టి అయితే వీళ్ళెవరండి మధ్యలో లేని దేవుళ్ళు దేవతలను తీసుకొస్తారు మధ్యలో? లేరు కదా, ఉన్నారంటారండి వీళ్ళు. ఇదిగో ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు. ఇంకా దాని వివరణ చూడండి ఎలాగుందో, దాని వివరణ లేడు అనగానే ఎక్కడన్నా ఉన్నారా పైన? దేవతలను పడిన వారును, ప్రభువులను పడిన వారును అనేకులు ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఉన్నారా లేరేనా? పైన పక్క ముందు ముందు వచనంలో లేరని చెప్పాడు, ఒక్కడే దెబ్బ వేరొకడు లేరు అన్నారు. ఇంటి దీని అర్థం ఏంటి మరి? ఉన్నారు అంటే ఉన్నారని అర్థమా? అనబడిన వారు అన్నాడు. అంటే మళ్ళా 1:23 ప్రకారంగా, ఏ 1:23? రోమా 1:23 ప్రకారంగా మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు మార్చారు కదా, అది అన్నమాట. వాళ్ళ ఆ రూపాలని మనుషులు పూజిస్తున్నారు. అది దేవతలు అనబడిన వారు, ప్రభులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను, అంటే పూర్వం ఆకాశరాణి అని నక్షత్రాలను పూజించేవారు, గ్రహాలను పూజించేవారు, సూర్యచంద్రులను కూడా పూజించేవారు. వాళ్ళకి దేవతలను పేర్లు పెట్టేశారండి, అది దాని గురించి చెప్తున్నాడు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడిన ఉన్నాయంటే దేవతలను ఎవరు పేరెట్టారు? మనుషులు. దేవుడు పెట్టలే, దేవుడు చెప్పలే ఆ మాట. కనుక ఉన్నాను మనకు, చూసారా ఒక్కడే ఉన్నాడా ఇద్దరు ముగ్గురు ఉన్నారా? ఒక్కడే. ఆయన ఏమని చెప్పాడు చూసారా? ఏమని చెప్పాడు? ఆయన తండ్రి. ఇప్పుడు తండ్రులు ఒకడే ఉంటారా ఇద్దరు ముగ్గురు ఉంటారా? ఒక్కడే ఉంటాడు. అంటే ఈ ప్రపంచానికి తండ్రి ఒకడే ఉంటాడు కదా, ఆ ఒక్కడైన తండ్రి నుండే యేసు పుట్టాడు, యేసు నుండి మన అందరం పుట్టాం. అదే చెప్తాడు చూడండి, ఆయన తండ్రి, ఆ తండ్రి నుండి సమస్తమును కలిగాను. యేసుక్రీస్తు కలిగాడు, పరిశుద్ధాత్ముడు కలిగాడు, ఈ సృష్టి అంతా, ఈ విశ్వం అంతా అనుబంధము ఆయన ద్వారానే కలిగింది. ఆయన నిమిత్తము, ఆ తండ్రి నిమిత్తము యేసున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనం కూడా ఉన్నాము. ఈ సృష్టిలో ఉన్న మనుషులంతా ఆయన కొరకే ఉన్నాం. మరియు ఈయనెవరు మళ్ళా? ఈయనెవరు అంటే దేవుని స్వరూపం మనలో పోయింది కాబట్టి మనల్కి దేవుని స్వరూపం ఇవ్వడానికి మనకు ఒక ప్రభువును పంపించాడు, ఆయనే కుమారుడైన ప్రభువు క్రీస్తు. మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని ఎంత డైరెక్ట్గా దేవుడే చెప్పిన తర్వాత, అంటే ఇద్దరు అంటారా ముగ్గురు అంటారా? మరి అలాగైతే ముస్లింలేమో ఒకడే అంటున్నారు కదండి అంటారు. దేవుని కుమారుడు, దేవునికి పుట్టిన మనిషి దేవుడు కాడా? ఇది అర్థమైనప్పుడే ఈ బైబిల్ మర్మం అర్థమవుద్ది. అంతవరకు ఎవరికి ఏమీ అర్థం కానే కాదు. దైవత్వం అనేది ఎప్పటికీ అర్థం కాదు. ఆ విధంగా ముక్తిని చేరేది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏమండి ఎలాగెళ్తారు? మనిషిలాగా వెళ్తారా? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడిలాగే మారాలి, అంతే. ఇంకెంత చిన్నది సరిపోదా? చాలదా? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా మారాలి? దేవుడిలా మారాలి. అగ్నిలోకి దూకాలంటే ఎలా ఉండాలి? అగ్నిలాగా మారాలి.
అగ్గి అగ్గిని కాలుతుందా? ఏమంటే గాలిలాగా మారిపోవాలంటే గాలిలాగా మారాలి. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవుళ్ళకే సాధ్యమవుతుంది తప్ప మనుషులకి సాధ్యం కాదు. అందుకే యేసుప్రభు వారు కూడా ఏమన్నారంటే, మీరు దైవములు, మీరందరూ సర్వోన్నతిని కుమారులు, మీరు దైవములని చెప్పిన మాట, మీరు రాయబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు మీరు దైవంగా మారాలంటే ఏమని చెప్పారు? దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారే అంటే, వాక్యము దేవుడైతే ఆ వాక్యమైన క్రీస్తు ఎవరి లోపలికి వస్తాడో, ఆ క్రీస్తుని ఎవరైతే ధరిస్తారో, ఆ క్రీస్తు స్వరూపం ఎవరిలోకి వస్తుందో వాళ్ళే దైవము. క్రీస్తు దేవుడే కాదు, ఇప్పుడు క్రీస్తు దేవుడు. క్రీస్తు దేవుడైతే ఆ దేవుడు ఎవరి హృదయంలోకి వస్తాడో, ఎవరి జీవితంలోకి వస్తాడో, ఆయన ఆ స్వరూపం, ఆ క్రీస్తు స్వరూపంలోకి ఎవరు మారుతారో వాళ్ళు దైవం అవుతారా, దేవుడు అవుతారు. దేవుడు ఎవరా? దేవుడు కాదా? మనం కోల్పోయిన మహిమను, ఆ క్రీస్తు మహిమను మరలా తిరిగి మనకు క్రీస్తు ద్వారా ఇస్తున్నాడు. మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఈ జ్ఞానం లేదు, ఒక్కడే తండ్రిని ఆయన నుండి అందరూ కలిగారని ఈ జ్ఞానం లేదు కాబట్టి ఇంకా ఎవరో దేవుళ్ళు ఉన్నారు, వేరే దేవతలు ఉన్నారని ఇంకా భావిస్తున్నారు. ఎవరాళ్ళు? క్రైస్తవులు. బాధాకరమైన విషయం. ప్రభు ఒక్కడే అన్నాడు. ఎందుకు చెప్పాడు ఇక్కడ? అంటే అందరికీ తండ్రి ఒక్కడైనప్పుడు ఆ తండ్రే క్రీస్తుగా వస్తే, ఆ తండ్రే ఆ పరిశుద్ధాత్ముడిగా వస్తే మరలా ఆత్మ ఒక్కడే అని ఎందుకు అంటాడు? అంటే దేవుడికి చెప్పడం సేతకాక ఇలా చెప్తున్నాడా? మినిమం మనకున్న నాలెడ్జ్ కూడా దేవుడికి లేదంటారా? చేతత్వం లేకపోతే ఒక్కడే ఆత్మ ఒక్కడే ప్రభు ఒక్కడే తండ్రి ఒక్కడే అని చెప్పడానికి మినిమం మనకున్న నాలెడ్జ్ కూడా లేదా ఆయనకి? నేనే చెప్పేస్తున్నాను కదా, నేనేనయ్యా తండ్రిని, నేనే మీకు మిమ్మల్ని రక్షించడానికి మానవుడిగా వచ్చాను, నేనే మీలో ఉండడానికి పరిశుద్ధాత్ముడిగా వచ్చాను. ఇప్పుడు వెళ్తున్నానా? పరిశుద్ధాత్ముడిగా వచ్చి మీలో ఉంటానా? ఇది ఒక పార్ట్. మరలా నేను రెండోసారి వస్తాను. ఇదేంటి, పరిశుద్ధాత్ముడిగా వచ్చింది ఆయనైతే మళ్ళీ రెండోసారి ఎలాగొస్తాడు? పరిశుద్ధాత్ముడిగా వచ్చింది ఆయనైతే రెండవ రాకడలో మళ్ళీ వెళ్ళికొస్తాడు? అప్పుడు మళ్ళీ వేషం వేసుకుని వస్తాడా ఇంకొక వేషం? కాదండి, వచ్చేది క్రీస్తు శరీరధారిగా వచ్చి మన పాపముల కొరకు మరణించి మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడు, లోకాన్ని జయించినటువంటి. ప్రిల్లరా, సర్వలోక రక్షకుడు, యూదాగోత్రపు సింహముగా, రక్షకుడుగా, తీర్పు తీర్చేటువంటి రారాజుగా ఈ భూమి మీదకి తిరిగి వస్తున్నాడు. అప్పటి వరకు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద ఉంటాడు, ఉండి యేసుక్రీస్తుని ఒప్పిస్తాడు, పాపమును గురించి ఒప్పిస్తాడు, తీర్పును గురించి ఒప్పిస్తాడు, నీతిని గురించి ఒప్పిస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడి పని. యేసుక్రీస్తు పని చేసి ముగించి వెళ్ళిపోయాడా, వెళ్ళిపోలేదా? యేసుక్రీస్తు పని ఏంటంటే, మనుషులు దేవుని పిల్లలు రక్తమాంసాలతో ఉన్నారు కాబట్టి ఆయన కూడా రక్తమాంసాలతో వచ్చి రక్తమాంసాలతో చేసినటువంటి పాపములకు శిక్షగా తన శరీరములో భరించి ప్రాయశ్చిత్తము నెరవేర్చి పరలోకానికి వెళ్ళాడు. పరదేశికి వెళ్ళి, పాతాళ లోకములో ఉన్న పరదేశికి వెళ్ళి నియమ ప్రకారంగా అక్కడ నుండి పరలోకానికి తండ్రి సముఖానికి వెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కుడిపార్శ్వమున కొడము కూర్చున్నాడు అనే అర్థం ఏంటి? ఏమంటే ఈయనే తండ్రి అయితే మళ్ళీ కుడి మీద కుడిపార్శ్వం మీద కూర్చోవడం ఏంటి? ఓ మాట అనుకుందాం, ఈయనే తండ్రి అయినప్పుడు ఆయన సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు అని రాయలేడా? వెళ్ళిపోయి పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు అని రాయలేడా? లేకపోతే అక్కడి నుంచి కొంచెం శక్తి యేసుక్రీస్తుగా వస్తే మళ్ళీ ఆ శక్తుల్ని తండ్రి దగ్గరలో తండ్రులు కలిసిపోయింది అని రాయలేడా? నేను తిరిగి మళ్ళీ నాలో నేను కలిసిపోయాను అని రాయలేడా? ఏంటండి చెప్పండి, మరి న్యాయం చెప్పరేటి? ప్రియులరా, తండ్రి నుండి కొడుకు పుట్టిన తర్వాత కొడుకు వేరుగా ఉంటున్నాడు, తండ్రి వేరుగా ఉంటున్నాడు. అయితే కుటుంబం అంతా ఏంటి? ఒకటే. అందుకనే పరలోకములో కానీ భూమి మీద కానీ ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట అన్నాడంటే, అందరికీ ప్రపంచంలో ఉన్న ఈ కుటుంబం అంతటికీ పరలోకం కానీ భూమి మీద కానీ ఉన్నవారు అందరికీ తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయనకు ఒక స్వరూపం ఉంది,
ఆ స్వరూపం క్రీస్తుకు ఉంది, ఆ స్వరూపమే అందరికీ ఇచ్చాడు, ఆ స్వరూపం మనకిచ్చాడు. మనం ఏమో పోగొట్టుకున్నాం, ఇప్పుడు క్రీస్తు తిరిగి మరలా ఇవ్వబోతున్నాడు. రైట్, అర్థమైందా? అందరి యందు ఈ జ్ఞానము లేదు, కనుక తెచ్చుకోవాలి ఈ జ్ఞానాన్ని. మరిన్ని విషయాలు, చక్కని విషయాలు ఆదివారం మరలా మనం నేర్చుకుందాం. దయగలిగిన మా తండ్రి, దయగల మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ, తండ్రి మీ స్వరూపము మీ పోలిక మాకిచ్చారు, మేము మీ పిల్లలం. మీ పోలికను, మీ స్వరూపాన్ని, మీ లక్షణాలన్నిటినీ పోగొట్టుకున్నాం, పాపులమైపోయాం. నాయనా, మీలాగా బ్రతకాలని, కుమారుల్లాగా బ్రతకాలని, క్రీస్తులాగా బ్రతకాలని మీరు మమ్మల్ని పుట్టించారు. దుష్టుని యొక్క మోసంలో పడి మేము మీ యొక్క లక్షణాలను, గుణాలను పోగొట్టుకున్నాం. క్రీస్తునందు మరలా మాకు తిరిగివ్వడానికే మీ కుమారుణ్ణి, మీ జ్యేష్ఠుడైనటువంటి కుమారుణ్ణి లోకానికి పంపించారు మా కోసం. ఆయన చేసినటువంటి బలియాగం మాకు దోషమును కడిగి పవిత్రపరిచి, తనని ఎందరు అంగీకరిస్తారో వారందరికీ మరలా మీ పిల్లయ్యే అధికారం వస్తుంది. ఇది మీ వాక్యం. ఎందరి మాటలు అంగీకరిస్తున్నారో వారందరూ మరలా తిరిగి మీ పిల్లయ్యే భాగ్యాన్ని కలిగించండి. ఆ పిల్లలు దైవాలుగా మారి మీ లోకం చేరేటువంటి, మీరుండే ఆ మహిమలో చేరేటువంటి భాగ్యాన్ని కలిగించమని కోరుకుంటూ, విన్నవారందరి క్షేమార్థమై మాటలు ఆశీర్వదించమని, మీ దైవదాసులు, మీ సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరూ మీ మనసెరిగి మీ మాటలు చెప్పడానికి సహాయం చేయమని. నాయన, అందరి యందు ఈ జ్ఞానము లేదు అన్న మాటను ఆలోచించి అందరూ ఈ జ్ఞానం పొందే భాగ్యాన్ని కలిగించమని కోరుకుంటూ, నాయన ఈ టీవీ పరిచర్యను ఆశీర్వదించమని, టీవీ ద్వారా ఎవరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి అవసరాన్ని తీర్చమని కోరుకుంటూ, బలహీనులకు బలమిమ్మని, రోగులకు స్వస్థత దయచేయమని, నా తండ్రి మనోవేదనతో దుఃఖంతో ఉన్నవారికి ధైర్యం గుట్టించమని కోరుకుంటూ, నాయన ప్రతి ఒక్కరిని క్రీస్తునందు బలపరిచి ఆశీర్వదించమని, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి సహవాసము సదాకాలము మనందరికీ, దేవుని పిల్లలైన వారందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.